ఐదవ విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా శనివారం జిల్లా కలెక్టర్ కె శశాంక స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్తో కలిసి మహబూబాబాద్ మండలం రెడ్యాల గ్రామంలో పర్యటించి మండల ప్రజాపరిషత్ ప్రాథమిక పాఠశాల అంగన్వాడీ సెంటర్ పల్లె దవకాన్ని సందర్శించి పరిశీలించారు. జిల్లా కలెక్టర్ ముందుగా మండల ప్రజాపరిషత్ ప్రాథమిక పాఠశాలను పరిశీలించారు. పాఠశాలలో విద్యాబోధనను పరిశీలించారు. టీచర్ పాఠశాల విద్యార్థులతో మాట్లాడారు. అనంతరం అంగన్వాడీ సెంటర్ను పరిశీలించారు. గర్భిణీలు బాలింతలకు పిల్లలకు అందిస్తున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. పల్లె దవకాన్ని పరిశీలిస్తూ గ్రామస్తులకు అందుతున్న వైద్య సేవలను డాక్టర్ సాయినాథ్ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రామ సర్పంచ్ గ్రామస్తులతో మాట్లాడారు. గ్రామంలో థర్డ్ వైర్ ఏర్పాటు, ఐరన్ పోల్స్, విరిగిపోయిన స్తంభాలను ఎన్ని మార్చారని సంబంధిత శాఖ డిఈ సునీతను అడిగారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ వైనం శ్రీకాంత్ రెడ్డి, ఉప సర్పంచ్ సోలం రత్నమ్మ, వార్డు మెంబర్లు ఎంపీటీసీ చింతలలిత, డిఆర్డీఓ సన్యాసయ్య, డిప్యూటీసీఓ నర్మదా, తహసీల్దార్ నాగభవాని, ఎంపీడీఓ వెంకటేశ్వర్లు, డిఈ ఎన్పీడీసీఎల్ సునీత, హెచ్ఎం శ్రీకళ, పంచాయతీ సెక్రటరీ పావని శేఖర్, డివిజన్ మండల స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.